हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। कार्तिक मासम काबट्टी मेमैते एंडल मल्लिकार्जुन स्वामी वारी देवालयानिकैते वेल्तुन्नाम। इदी टेक्कल दग्गर नुंची मनकी ओक लूप लैन अन्नमाट, रायवल्स अने ओक ग्रामम उंटुंदी। सो अक्कडैते ఈ స్వయంభూ లింగం అయితే ఉందండి, దీన్ని ఎల్నెల మల్లికార్జున స్వామి వారి దేవాలయం అంటారు। సో ఈ దేవాలయానికి ఇంత విశిష్టత ఎలా వచ్చింది, అసలు ఈ మల్లికార్జున స్వామి వారు అలా ఎలా ఇక్కడ వెలిసారు, ఆ లింగం అనేది రోజు రోజుకి సైజ్ అనేది ఎందుకు పెరుగుతుంది అనేది మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి। సో లెట్స్ స్టార్ట్। రాయవల్స గ్రామంలో స్వయంభూగా వెలసిన ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది। ఇది చాలా చాలా విశిష్టమైన దేవాలయం అండి। కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఇక్కడ వెలసింది। भारत देशंलो इदे अन्नितकंटे चाला पेद्ददन्नमाट आकारंलो ई शिवलिंगम अनेदि। सो इदी प्रति आट बिय्य पिगिंचेंत परिमाणंलो पेरुगुतू उंटुंदि। ప్రతి ఆలయంలో మనం గోపురం అనేది చూస్తూ ఉంటాం కదండి, సో ఈ ఆలయంలో అయితే మనకు గోపురం ఉండదు, ఎందుకంటే ప్రతి ఆట పెరుగుతుంది కాబట్టి గోపురం అనేది నిర్మించకూడదన్నమాట। మనకి ఎన్నో విశిష్టమైన దేవాలయాలు ఉన్నాయి కదండి, అందులో ప్రత్యేకించి కేదార్నాథ్ కావచ్చు, దాక్షరామం కావచ్చు, అలాగే సోమేశ్వర ఆలయం కావచ్చు, ఇవన్నీ పెద్ద లింగాలే, కానీ వాటితో పోలిస్తే ఈ లింగం సైజ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది, పొడుగు వెడల్పు కూడా చాలా పెద్దదిగా ఉంటాయి అన్నమాట। భారతదేశంలోనే ఇది అతిపెద్ద లింగం అని కూడా చెప్పొచ్చు। దీనికి ఆకారం కూడా సరిగా ఉండదండి, మనం లింగాలన్నీ చూసుకుంటే మనకి చెక్కినట్టు సాఫ్ట్ గా కనిపిస్తాయి కదా, కానీ ఈ లింగానికి అయితే ఆకారం అనేది సరిగా ఉండదు, ఎందుకంటే స్వయంభూగా వెలిసారు కాబట్టి ఇక్కడ స్వామివారు ఆకారం అనేది ఉండదన్నమాట। సో చాలా చాలా విశిష్టమైనదండి ఇదైతే। ఇక్కడ మనం ఏవైనా మనం కోరికలు కోరుకొని మనం అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే గనక అవి మనకి నిజంగా తీరుతాయని భక్తులు అయితే చాలా బాగా నమ్ముతారన్నమాట। అసలు ఈ స్వామివారికి మల్లికార్జున స్వామి అని ఎలా పేరు వచ్చింది విశిష్ట తెలుసుకుందామండి। త్రేతాయుగంలో రావణ సంహారం అయిన తర్వాత తిరిగి రాములు వారు అయోధ్యకి వెళ్ళేటప్పుడు ఈ ప్రదేశం గుండా వచ్చారు। ఇది దండకారణ్య ప్రాంతం, సుమంచక పర్వత ప్రదేశం అని పిలుస్తారు। వానన రాజు సుచేనుడు రాముల వారి దగ్గర ఆజ్ఞ తీసుకొని ఇక్కడ తపస్సు చేశారంట। సుచేనుడు అంటే అప్పుడు లక్ష్మణునికి సంజీవునిచ్చి బతికించారు కదండి ఆయన। ఈ సుచేనుడు అయోధ్యకి తిరిగి రానందున, అంటే అందరూ అయోధ్యకు వెళ్ళిపోయారు కానీ సుచేనుడు మాత్రం వెళ్ళలేదు, అప్పుడు ఆంజనేయ స్వామి సుచేనుడిని వెతుక్కుంటూ ఇక్కడికి మళ్ళీ వచ్చేసరికి సుచేనుడు ధ్యానం చేస్తూ ఆయన చనిపోయారు, ఆయన పార్థివ దేహం మాత్రమే ఉంది। అప్పుడు ఆంజనేయ స్వామి గోతిలో పార్థివ దేహం పెట్టి జింక చర్మం ఆనవాలుగా కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళి రాముల వారిని సీతమ్మని తిరిగి ఇక్కడ తీసుకొచ్చారంట। అప్పుడు రాముల వారు జింక చర్మం తీసి చూసేసరికి సుసేనుడు పార్థివ దేహం విచ్ఛిన్నమై అందులో నుంచి ఒక లింగం ఉద్భవించి ఉందంట, అది కూడా మల్లెపూలతో కప్పబడి ఉంది। అజీనం అంటే సంస్కృతంలో చర్మం అని అర్థం, మల్లెపూలతో కప్పబడి ఉంది కాబట్టి మల్లికార్జున స్వామి అని రాముల వారు నామకరణం చేశారంట। రాముల వారు ఇక్కడ పూజల రోజు చేసేటప్పుడు ఆ లింగం పరిమాణం అనేది రోజు రోజుకి పెరుగుతూ వచ్చిందంట, అప్పుడు రాముల వారు ఇక్కడేమో గుడి కట్టకుండా తిరిగి అయోధ్యకి వెళ్ళిపోయారంట। అసలు ఇక్కడ ఎందుకు దేవాలయం లేదు అనడానికి కూడా ఒక కథ ఉందండి। ఇక్కడ టెక్కల రాజు 3 సార్లు ఇక్కడ దేవాలయం నిర్మించారంట, కానీ అది 3 సార్లు కూడా కూలిపోయింది। అప్పుడు ఈ మల్లికార్జున స్వామి కళ్ళలో కనిపించి నాకు దేవాలయం కట్టొద్దు, గోపురం కట్టొద్దు, ఒక మండపం మాత్రమే కట్టండి, నేను ఎండకి ఎండాలి, వానిక తడాలి, నా మీద నుంచి వీచే గాలి ఇక్కడ ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉంచుతుంది అని మాట తీసుకున్నారంట। అందుకని ఇక్కడ దేవాలయం దగ్గర గోపురం అయితే నిర్మించకుండా మండపం మాత్రమే నిర్మించి పైనుంచి పూజలు అనేవి చేస్తూ ఉంటారు। మనం పైకి మెట్లు కట్టడం వల్ల మనం పైకి వెళ్ళి డైరెక్ట్గా పైనుంచి మనం పాలు పెరుగు అన్నీ కూడా మనం పైనుంచి అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి। ఇక్కడ నంది పరిమాణం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది, మీరు చూసే ఉంటారు కదా, ఈ నంది చెవులో మన కోరికలు కానీ చెప్తే డైరెక్ట్గా శివుడికి చేరవేస్తుంది అనేసి చాలా నమ్ముతారంట। అందుకని ఎవరైనా బలంగా ఏదైనా కోరుకుంటే ముందు నంది చెవులో చెప్తారంట, అది శివుడికి చేరి మన కోరికలు అనేవి తీరుతాయంట। సో అంత విశిష్టత అయితే ఉందండి ఈ లింగానికైతే। సో మాకైతే మంచిగా దర్శనమైతే అయిపోయింది। ఈ టెంపుల్ అనేది శ్రీకాకుళం నుంచి మనకి 65 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది। మనం నార్మల్గా బస్సు అలా వచ్చేకంటే ఓన్ వెహికల్స్ ఉంటే కానీ ఇక్కడ రావడానికి మనకి చాలా వీలుగా ఉంటుందండి, ఎందుకంటే ఇది మన టెక్కల్
లూప్ లైన్ అనేది రావాలి కాబట్టి ఓన్ వెహికల్స్ ఉంటే మనకి ఇక్కడ హ్యాపీగా దర్శనం అయిపోతుంది. దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడికి మనకి 3 కిలోమీటర్స్ దూరంలో తేనెలీలాపురం అనేసి ఒక గ్రామం ఉంది. సో అక్కడికి విదేశీ పక్షులు వస్తాయండి, చాలా బాగుంది అసలు. సో అక్కడికైతే వెళ్ళడానికి బాగుంటుంది అన్నమాట, అందుకే ఓన్ వెహికల్స్ ఉండాలన్నాను. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మనం పిల్లలు ఆడుకోవడానికి మనకి అన్ని అవైలబుల్గా ఉంటాయి, అండ్ పక్షులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అది కూడా విదేశీ పక్షులు కదండి, చాలా బాగుంటాయి. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఫైనల్గా మాకు దర్శనం చాలా చాలా బాగా అయిపోయింది. తర్వాత బయట అయితే ఘంటస్తంభం ఉంటుందండి. సో అక్కడ కూడా మనం ఈ విధంగా దీపాలు అనేవి వెలిగించుకొని ఇక్కడ మొక్కుకున్న తర్వాత ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి చెరువు ఉంటుంది. సో ముందు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు అందులోనే కాలు కడుక్కొని వెళ్తారు, అండ్ దర్శనం అయిన తర్వాత కూడా ఇక్కడ తెప్పలు వదలడానికి మనకు అవసరమైన సామాగ్రి అంతా ఇక్కడే అమ్ముతున్నారు. అరటి దెబ్బలతో తెప్పలు వదులుతారు కదా చెరువులో, సో అవన్నమాట. సో అవి కూడా తీసేసుకొని మేము ఇక్కడ తెప్పలు కూడా వదిలేస్తున్నాము. ఇక్కడికి ఎవరెవరు వస్తారో దర్శనానికి వాళ్ళందరూ కూడా ఈ చెరువు దగ్గరకు వచ్చి ఎంతో భక్తిగా తెప్పలు కూడా వదులుతున్నారు అన్నమాట. సో ఫైనల్గా మీకు ఈ దేవుడికి ఈ పేరు ఎలా వచ్చింది, దీని విశిష్టత ఏమిటి, అసలు గోపురం ఎందుకు కట్టలేదు, అంత క్లారిటీ అయితే వచ్చింది కదండి. దీని స్టోరీ అయితే ఇదన్నమాట. సో నిజంగా అండి, ఇక్కడికి వచ్చి మనం ఏం మొక్కుకున్నా కానీ అది జరుగుతుంది అంటారు. అలానే దీనికి లింగానికి సరిపడా క్లాత్ కూడా చుడతారంట. అదేమో ఫస్ట్ సరి చుట్టేటప్పుడు మనకు సరిపోదంట, అది మళ్ళీ తిరిగి రివర్స్లో చుట్టేటప్పుడు మిగులుతుందంట. సో దీనికి కూడా ఏదో కథ ఉందంట, నాకైతే సరిగ్గా తెలియదండి. కొన్ని ఎవరైనా మనసులో బలంగా ఏదైనా కోరుకొని ఆ క్లాత్ చుడతామని మరి మొక్కుకుంటారంట. ఆ కోరిక తీరిన తర్వాత ఆ క్లాత్ అనేది చుడతారంట. అది వైట్ క్లాత్ అంటే ఇప్పుడు పంచలు కడతాం కదా, సో అలాంటి క్లాత్ అన్నమాట. సో ఎవరైనా బలంగా కోరుకుంటే కనుక అది ఖచ్చితంగా జరుగు తీరుతుందంట. జరిగిన తర్వాత ఆ క్లాత్ చుట్టి వాళ్ళ మొక్క అనేది తీర్చుకుంటారు. ఇక్కడ దర్శనం అయిన తర్వాత లేట్ అయితే ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు, ప్రసాదం. ఇక్కడ బ్యాక్ సైడ్ వంటలు కూడా చేస్తున్నారు, ఇన్ కేస్ ఎవరైనా ఫుడ్ ఏమైనా తీసుకురాకపోతే అది కూడా అవైలబుల్గా ఉందండి ఇక్కడ. ఫైనల్గా అన్ని రకాల ప్రసాదాలు అన్నీ అయితే మనకి బయట విధంగా పులిహోర అండ్ లడ్డు కూడా మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇవైతే మనం కొనుక్కోవాలనుకోండి, ఫ్రీ కాదు. సో ఫైనల్గా మేమైతే ఫుడ్ తీసుకొచ్చాము కాబట్టి కొంచెం దూరం వెళ్ళి వనభోజనం చేయాలి కాబట్టి కార్తీక మాసంలో మాకు అది కూడా అయిపోయింది. ఫుడ్ ఇంటి నుంచి తీసుకొచ్చాము, ఈ తేనెలీలాపురం అని చెప్పాను కదా, అక్కడ దగ్గరలో అయితే మేమైతే ఫుడ్ కూడా తినేసి అప్పుడు తేనెలీలాపురం వెళ్ళామన్నమాట. సో నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నాకు తెలిసిన మట్టుగా మల్లికార్జున స్వామి వారికి ఆ పేరు ఎలా వచ్చింది ఏంటి అనేది నేనైతే క్లారిటీగా మీకు చెప్పాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలానే ఈ కార్తీక మాసంలో ఈ మల్లికార్జున స్వామి వారిని మీరు స్వయంగా దర్శించుకోకపోయినా ఈ వీడియో చూస్తే అయితే చాలా వరకు పుణ్యం వస్తుందని అయితే నేను నమ్ముతున్నాను. సో మీరు కూడా నమ్మితే కానీ ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.